ఈ రోజు రెండు ప్రాక్టికల్ స్కూల్ తెలుసుకుందాం. ఒకటి దానిలో ఫస్ట్ వన్ ఒబెసిటీ పారామీటర్స్, ఒబెసిటీ పారామీటర్స్ తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి స్క్రీన్ సంబంధించి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంబంధించినటువంటి వెబ్సైట్ పోర్టల్ నుంచి నేను ఈ కంటెంట్ మీకు నేను చెప్పడం జరుగుతుంది. సో ఆల్ దీస్ కాపీరైట్స్ బిలాంగ్స్ టు సిడిసి అనమాట. ఓకే సార్, రైట్. సో డిఫెండ్ ది అడల్ట్ ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్. సో వెయిట్ వెయిట్ దట్ ఈస్ హైయర్ దాన్ వాట్ ఈస్ కన్సిడర్డ్ హెల్త్ హెల్దీ ఫర్ ఎ గివెన్ హైట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబెసిటీ. సో సాధారణంగా హెల్దీగా ఉన్నటువంటి పర్సన్ హెల్దీ అని వెయిట్ హెల్దీ వెయిట్ లో ఉన్నాము అని ఎలా తెలుస్తుంది అన్నట్లయితే, సో హైట్ ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఒక పర్సన్ ఒక అడల్ట్ బాడీ హైట్ ఎంత ఉన్నారు, హైట్ ని బట్టి ఇక్కడ వెయిట్ ని అనేటువంటిది డిస్క్రైబ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. హైట్ ని బట్టి వెయిట్ డిస్క్రైబ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి హైట్ ఎంత ఉన్నారు అన్న దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ చూడవలసిన అవసరం ఉంటుంది. సో హైట్ ఎంత ఉన్నారు, హైట్ ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నారు, ఎన్ని ఇంచెస్ ఉన్నారు అన్న దాన్ని బేస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే హైట్ ని ఫీట్స్ ఇంచెస్ లో కాకుండా సెంటీమీటర్స్ లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. సెంటీమీటర్స్ లో తీసుకోవాలి. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాం. బాడీ మాస్ ఇండెక్స్. సో బాడీ మాస్ ఇండెక్స్ ని బేస్ చేసుకుని సో ఒక పర్సన్ వెయిట్ లో ఉన్నాడా, అండర్ వెయిట్ లో ఉన్నాడా, లేదంటే ఓవర్ వెయిట్ లో ఉన్నాడా, ఒబిసిటీలో ఉన్నాడా అనేటువంటిది మనం డిసైడ్ చేస్తాం. అయితే ఇక్కడ మనం బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటి అని చూసినట్లయితే బాడీ మాస్ ఇండెక్స్ ని బిఎంఐ అంటాం. సో డోంట్ కన్ఫ్యూజ్ విత్ బిఎంఆర్. సో బిఎంఆర్ ఈజ్ ఎ బేసల్ మెటబాలిక్ రేట్. సో దిస్ ఈజ్ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్. సో ఈజ్ ఏ పర్సన్స్ వెయిట్ ఇన్ ఎ కిలోగ్రామ్స్ డివైడెడ్ బై స్క్వేర్ ఆఫ్ హైట్ ఇన్ మీటర్స్. స్క్వేర్ ఆఫ్ హైట్ ఇన్ మీటర్స్. సో జనరల్ గా మామూలుగా సింపుల్ కాలిక్యులేషన్స్ లో ఈ ఫార్ములా ఇప్పుడు అడల్ట్ సంబంధించి బిఎంఐ కాలిక్యులేటర్ మనం ఉపయోగిద్దాం. ఇప్పుడు చూపిస్తాను మీకు. అయితే అది చెప్పిన తర్వాత మీకు జనరల్ గా కూడా అంటే ఇంత కాలిక్యులేటర్ తో మీకు అవసరం లేకుండా జనరల్ గా కూడా మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో బాడీ మాస్ ఇండెక్స్ లో ఎంత ఉండాలి అనేది, బాడీ మాస్ ఇండెక్స్ వేరు, మన వెయిట్ ఎంత ఉండాలి అని తెలుసుకోవడం వేరు. వెయిట్ ఎంత ఉండాలి అని తెలుసుకోవడం అన్నట్లయితే మీ హైట్ ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 5 ఫీట్స్ ఉన్నారనుకోండి. మీరు 5 ఫీట్స్ ఉన్నట్లయితే 30 సెంటీమీటర్స్, కాబట్టి 5 × 30 150 సెంటీమీటర్స్, అంటే 150 సెంటీమీటర్స్ హైట్ ఉన్నారు కాబట్టి మీరు. సో దాంట్లో ఏం చేస్తాం జనరల్ గా -100 అనమాట. -100 అంటే 150 - 100 50 కేజెస్. 50 కేజెస్ కి ±5 యాడ్ చేస్తాం, అంటే 45 కేజెస్ నుంచి 55 కేజెస్ వరకు మీరు ఉండవలసినటువంటి వెయిట్ అనమాట. సో అది నార్మల్ ఉండవలసినటువంటి వెయిట్ అనమాట. అయితే ఇక్కడ బిఎంఐ కాలిక్యులేషన్కి వచ్చినప్పటికీ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తామంటే వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ డివైడెడ్ బై ద స్క్వేర్ ఆఫ్ హైట్ ఇన్ మీటర్స్. అంటే కొన్ని కాలిక్యులేటర్స్ లో మీకు కిలోగ్రామ్స్ బదులుగా పౌండ్స్ లో కూడా కాలిక్యులేట్ చేస్తారనమాట. పౌండ్స్ లో కూడా వెయిట్ ని కాలిక్యులేట్ చేస్తాం. అంటే 1 కిలోగ్రామ్ ఈజ్ 2.20 సంథింగ్ పౌండ్స్ ఉంటుంది. సో పౌండ్స్ అంటే కేజీస్ కంటే పౌండ్స్ మనకి 1 kg = 2.2 pounds అండి, గుర్తుపెట్టుకోండి. అయితే కాలిక్యులేట్ ది బిఎంఆర్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తాం బిఎంఆర్ అని చూద్దాం ఒకసారి వేరే బ్రౌజర్లోకి. సో ఇప్పుడు బిఎంఆర్ ఇఫ్ యువర్ బిఎంఆర్ ఈజ్ లెస్ దాన్ 18.5, దట్ ఈస్ యువర్ అండర్ వెయిట్ అనమాట. సో 18.5 కంటే తక్కువ ఉన్నట్లయితే బిఎంఐ నాట్ ఈజ్ కేజీస్ కాదండి, ఇది 18.5 kgs ఉండడం కాదు, మీరు బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కంటే తక్కువ ఉన్నట్లయితే అండర్ వెయిట్లో ఉన్నట్టు 18.5 నుంచి లెస్ దాన్ 25 18.5 నుంచి 25 మధ్యలో ఉన్నారనుకోండి హెల్దీ వెయిట్ ఉన్నట్టు అనమాట. అలా కాకుండా 25 కంటే రేంజ్లో 25 నుంచి 30 వరకు ఉన్నారనుకోండి ఓవర్ వెయిట్ ఉన్నట్టు. సో ఇఫ్ యూ బిఎంఐ ఈజ్ గ్రేటర్ దాన్ 30, దట్ ఈస్ ఒబిసిటీ అనమాట. ఒబిసిటీ అయితే బిఎంఐ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో బిఎంఐ కాలిక్యులేటర్ చూడండి. సో బిఎంఐ కాలిక్యులేటర్లో మనం హైట్ని మనం చూద్దాం ఒకసారి.
ఓకే, సో మెట్రిక్ లో తీసుకున్నాం అన్నప్పుడు, సో మెట్రిక్ లోకి వచ్చినప్పటికి హైట్ సెంటీమీటర్స్ లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఎవరో ఒకరి యొక్క హైట్ చెప్పండి నాకు. సో మీలో ఎవరో ఒకరు హైట్ చెప్పండి. ఎనీ వన్ రెస్పాండ్? హైట్ ప్రియాంక, వాట్ ఇస్ యువర్ హైట్? 5.3 మేబీ. ఏమో సార్ తెలియదు సార్. ఓకే 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 5.3 అనుకోండి. సో 5.3 అన్నట్లయితే, సో మనం దాన్ని మన సెంటీమీటర్స్ లో తీసుకోవాలంటే 5 × 5.3 × 30. ఓకే, సో కాలిక్యులేట్ చేసి చెప్పండి సార్ నాకు. 5 × 5.3 × 30 సెంటీమీటర్స్. 5 × 30 is 150.3. 5.3 × 30. 159 సార్. 159. సో యువర్ హైట్ ఈస్ 159 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ వెయిట్ ఎందుకు వేసిన అప్రాక్సిమేట్లీ చెప్పండి. మీకున్నటువంటి ఈ మధ్య కాలంలో మీరు వెయిట్ ఏమైనా చూసుకున్నట్లయితే 53, 52 అలా. ఓకే 53. సో 53 kgs వెయిట్ ఉన్నారు మీరు. చూసినట్లయితే చూడండి మీది. సో బిఎంఐ వచ్చింది. సో మీరు హైట్ 159 సెంటీమీటర్స్ ఉన్నారు, వెయిట్ 153 కిలోగ్రామ్స్ ఉన్నారు. సో యువర్ బిఎంఐ ఈజ్ 21. సో ఇండికేటింగ్ యువర్ వెయిట్ ఈజ్ నార్మల్ కేటగిరీ ఫర్ అడల్ట్ యువర్ హైట్. ఓకే, సో మీరు నార్మల్ కేటగిరీలో ఉన్నారు. మీరు 18.5 నుంచి 24.9 నార్మల్ కేటగిరీలో ఉండటం జరిగింది. సో దిస్ ఈజ్ బిఎంఐ అనమాట, కాలిక్యులేషన్ ఆఫ్ బిఎంఐ. ఓకే, సో ఎవరిదైనా ఇంకా మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే కాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. సో 5.8 ఉన్నారు అనుకోండి, ఇంచెస్లో చెప్తాను మీకు. 5 ft 8 in. 5.8 in ఉన్నప్పుడు మనం పౌండ్స్ తీసుకున్నాం, వెయిట్ ఇన్ పౌండ్స్. సో ఇక్కడ ఫీట్స్లో తీసుకున్నప్పుడు పౌండ్స్లో వెయిట్ వస్తుందంట. అది మెట్రిక్లో మారినప్పుడు అదేమో సెంటీమీటర్స్లోకి వస్తుంది హైట్, ఇదేమో మనకి కేజీలోకి వస్తుంది. పౌండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 kgs ఉన్నారనుకోండి. సో 90 kgs అంటే 90 × 2.2 ఎంత చెప్పండి పౌండ్స్? 90 × 2.2 180 ప్లస్ 198 సార్. 198 పౌండ్స్. సో 5.8 ft ఉంది, అంటే 5 ft 8 in ఉంది, 198 పౌండ్స్ ఉన్నట్లయితే కాలిక్యులేట్ చేస్తాను చూడండి. సో యువర్ బిఎంఐ ఈజ్ 30.1. సో ఇతని బిఎంఐ 30.1 వచ్చిన ఇండికేట్స్ ఓబీసీ, ఓబీసీలో ఉన్నారనమాట. సో చూడండి ఇక్కడ 18.5 కాదు, 18.5 × 24 కాదు, ఈ రేంజ్లో ఉన్నారు చూడండి. 30, above 30 ఉన్నారు. సో above 30 ఉన్నారు కదా ఓబీసీ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఈ బిఎంఐ పారామీటర్స్ బేస్ చేసుకుని మనం కాలిక్యులేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. సో బాడీ మాస్ ఇండెక్స్ చార్ట్ ఒకటి ఉంటుంది అనమాట మనకి. సో దీన్ని బాడీ మాస్ ఇండెక్స్ చార్ట్ అని పిలుస్తారు. సో దీంట్లో చూడండి, మీ హైట్ ని ఇంచెస్ లో తీసుకుంటాం, ఇక్కడ ఇంచెస్ లో తీసుకుంటాం, అలా ఇక్కడ మనకి బాడీని పౌండ్స్ లో తీసుకుంటాం. సో ఇంచెస్ లో మళ్ళీ చూసినట్లయితే మనకి జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ గా హైట్ వచ్చినప్పటికి ఇంచెస్ అంటే మీకు 1 ft ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 5 ft ఉన్నారు. ఇందాక మీరు 5 ft ఉన్నారంటే 5 × 60 in 30 60 in ఉంది. సో 60 in మీ హైట్ మీరు పౌండ్స్ చూసినట్లయితే 50 కిలోగ్రామ్స్ అనుకోండి, 100 కిలోగ్రామ్స్ ఉన్నారు మీరు, 100 పౌండ్స్ ఉన్నారు.
సో 50 inches 100 pounds అంటే సాధారణంగా వెయిట్ ఇన్ పౌండ్ 100 ఓకేండి. సో యువర్ బిఎంఐ ఈజ్ 50 inches ఎంత అన్నారు మీరు? 58 నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ ఇంచెస్. సో 58 అన్న మనకి ఇక్కడ సుమారుగా మీరు 90 pounds ఉన్నా సరే మీరు 58 inches కాడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం పీడిఎఫ్ వెర్షన్లోకి వెళ్తే ఇంకొంచెం టేబుల్ వస్తుంది అనుకోండి. ఒకసారి ఇంకొక టేబుల్లోకి వెళ్దాం మనం. స్టార్టింగే 58 inches నుంచి స్టార్ట్ అయిందమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ 58 inches ఉన్నటువంటి పర్సన్ తీసుకున్నాం అనుకోండి. సో అతను మీకు ఎంత వరకు ఉండొచ్చు అన్నట్లయితే నార్మల్ రేంజ్ మీకు 24 కదా, సుమారుగా 110-105 pounds వరకు ఉండొచ్చు అనమాట 58 inches ఉన్నటువంటి పర్సన్. సో ఇది చార్ట్ అనమాట. సో సాధారణంగా కాలిక్యులేటర్ ఉపయోగిస్తే సరిపోతుంది, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇది. సో ఒబిసిటీ పారామీటర్స్లోకి వచ్చిన బిఎంఐ కాలిక్యులేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఈ లింక్ మీకు ఆల్రెడీ ప్రిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ వాట్సాప్లో కూడా మీకు పంపించారు మీకు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఒబిసిటీ పారామీటర్స్. ఇంకా నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఇది మీకు ఆల్రెడీ ఒకసారి చేశారు కూడా ప్రాక్టికల్, హెచ్ఐవి ట్రైడర్ టెస్ట్. హెచ్ఐవి ట్రైడర్ టెస్ట్లోకి వచ్చినప్పటికి ఇది చూసారు కదా మీరు ల్యాబ్లో, మన ల్యాబ్లో ఈ రైట్. అయితే ఇక్కడ 3 dots ఉంటాయి మనకి, హెచ్ఐవి 1 కి 1, హెచ్ఐవి 2 కి 1, కంట్రోల్ కి 1 ఉంటుంది. సో కంట్రోల్ దగ్గర డాట్ ఫామ్ అయినట్లయితే మనకి హెచ్ఐవి కంట్రోల్ ఉన్నట్లెక్క. 1 దగ్గర డాట్ ఫామ్ అయితే 1 positive, 2 దగ్గర డాట్ ఫామ్ అయితే 2 positive. సో 2 దగ్గర డాట్ ఫామ్ అయినట్లయితే మనకి 2 positive గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అయితే ఇక్కడ చూడండి. సో దీంట్లో మనం చేయవలసినటువంటి ప్రొసీజర్ ఏంటి అన్నట్లయితే మనకి దీంట్లో మనకి బఫర్ సొల్యూషన్ ఉంటుంది, అలాగే ఎంజైమ్తో లింక్ అయినటువంటి ఒక కాంజుగేట్ ఉంటుంది, ప్రోటీన్ కాంజుగేట్ అంటాం. ఈ ప్రోటీన్ కాంజుగేట్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మెకానిజం, దీని యొక్క ప్రిన్సిపల్ ఏ విధంగా పనిచేస్తుంది చూడండి. ఆ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నది ఏంటంటే మీకు ఆ స్ట్రిప్ మీద కనపడుతున్నటువంటి ఇమ్మొబిలైజ్డ్ హెచ్ఐవి యాంటిజెన్ అనమాట. సో ఆ కిట్ లో ఉన్నటువంటిది ఇమ్మొబిలైజ్డ్ హెచ్ఐవి యాంటిజెన్ ఎంబీడింగ్ అయి ఉంటుంది. ఆ ఎంబీడింగ్ అయినటువంటి ఇమ్మొబిలైజ్డ్ హెచ్ఐవి యాంటిజెన్ మీదకి ఇన్ కేస్ మన శాంపుల్లో కానీ హెచ్ఐవి యాంటీబాడీ ఉన్నట్లయితే అది బైండ్ అవుతుంది అనమాట. అదర్ యాంటీబాడీస్ బైండ్ అవ్వు, ఓన్లీ హెచ్ఐవి యాంటీబాడీస్ మాత్రమే బైండ్ అవుతాయి. సో ఇన్ కేస్ బైండ్ అయిన తర్వాత అదర్ యాంటీబాడీస్ ఉన్నట్లయితే బఫర్ సొల్యూషన్లో వాష్ అవుట్ చేసేస్తాం. తర్వాత ఈ హెచ్ఐవి యాంటీజెన్కి బైండ్ అయినట్లయితే, యాంటీబాడీ బైండ్ అయినట్లయితే దానికి ప్రోటీన్ కాంజుగేట్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఆ ప్రోటీన్ కాంజుగేట్ యాడ్ అయిన తర్వాత కలర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ కలరే మనకి స్పాట్ కింద కనపడుతున్నాం, డాట్ కింద కనపడుతున్నాం, దాన్ని ట్రై డాట్ అని చేస్తున్నాను. సో మనం దీంట్లో ప్రొసీజర్ ఏంటంటే మనం ఏదైతే ఈ స్ట్రిప్ కనపడుతుందో సో దీన్ని మనం తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఒక బఫర్ సొల్యూషన్ ఉంటుంది. ఆ బఫర్ సొల్యూషన్ ఒక 5 drops చేస్తాం. మీకు ఒకసారి ప్రొసీజర్ని మీకు స్క్రీన్లో చూపిస్తాను. సో స్క్రీన్ లో చూడండి మీకు ఇది అవైలబుల్ ఉన్నటువంటి కిట్ బాక్స్ ట్రైడాట్. సో దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ప్రిస్క్రిప్షన్ కనపడుతుంది, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుందని ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మనం తరువాత చదవాలి. సో డ్రాపర్ అనమాట మనకు శాంపుల్ తీసుకునేటువంటి డ్రాపర్, అలాగే బఫర్ సొల్యూషన్. ప్రోటీన్ కాంజుగేట్ అని చెప్పాను కదా, ఇది కలర్ కాంజుగేట్, ప్రోటీన్ కాంజుగేట్ అనమాట. ఇది యాక్చువల్ గా మనకి ఆ స్ట్రిప్ అనమాట. ఫస్ట్ మన స్ట్రిప్ ని తీసుకుని
ముందు బఫర్ సొల్యూషన్ యాడ్ చేయాలి, ఒక 3 డ్రాప్స్ బఫర్ సొల్యూషన్ యాడ్ చేయాలి. వన్ టూ త్రీ, తర్వాత మనకి దాన్ని నీట్గా క్లోజ్ చేసి పెట్టేసి శాంపుల్ ప్లాస్మా కానీ సీరం కానీ ఓన్లీ 1 డ్రాప్, జస్ట్ సింగిల్ డ్రాప్ సరిపోతుంది. ప్లాస్మా కానీ సీరం కానీ తీసుకోవచ్చు, 1 డ్రాప్. వన్ డ్రాప్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కేర్ఫుల్గా హ్యాండ్ చేయాలి, హ్యాండ్ క్లోజెస్ వేసుకుని కేర్ఫుల్గా అనేది చేయాలి. మళ్ళీ బఫర్ సొల్యూషన్ యాడ్ చేస్తాం, అంటే ఏదైతే బైండ్ కానిటువంటి యాంటీబాడీస్ ఉన్నాయో అవి వాష్ అవుట్ అయిపోవడం కోసం ఒక 5 డ్రాప్ సొల్యూషన్ యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రోటీన్ కాంజుగేట్ ని యాడ్ చేయాల్సిన అవసరం, కాంజుగేట్ ని యాడ్ చేస్తాం, సింగిల్ డ్రాప్ వేయలేదు కూడా. ఇదే కలరింగ్ ఏజెంట్ అనమాట. డ్రాప్స్ ఇండికేట్ చేస్తారు, సింగిల్ డ్రాప్ అయినా మనకు సరిపోతుంది. ఎక్సెస్ చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి. 2 డ్రాప్స్ చేస్తున్నాం ఇక్కడ, మనం 2 డ్రాప్స్ చేస్తాం. తర్వాత మళ్ళీ బఫర్ సొల్యూషన్ వేయాలి. సో ఎప్పుడైతే కాంజుగేట్ చేస్తే మనకి ఇండికేషన్ వచ్చేస్తుంది, కానీ క్లియర్ విజిబిలిటీ కోసం బఫర్ సొల్యూషన్ యాడ్ చేస్తాం. ఎక్సెస్ కాంజుగేషన్ వాష్ అవుట్ అయిపోతుంది అన్నమాట. ఒక 5 డ్రాప్స్ యాడ్ చేయాలి. 1 3 4 5. సో రిజల్ట్ ఇమీడియట్గా వచ్చేస్తుంది మనకి, చూడండి ఈ డాట్స్. సో ఫస్ట్ కంట్రోల్ ఉంది సార్, నాన్ రియాక్ట్, తర్వాత హెచ్ఐవి 1, తర్వాత 2 డాట్లయితే హెచ్ఐవి 2. సో 3 డాట్స్ ఉన్నట్లయితే హెచ్ఐవి 1 అండ్ 2 ప్రెజెంట్ అయినట్టు, 3 డాట్ రానట్లయితే ఇన్వాలిడ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హెచ్ఐవి ట్రై డాట్ టెస్ట్. ఓకే, ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.